ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ చెల్లండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఈ వాగ్దానం ఇచ్చినారో, ప్రతిరోజు దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని, మీరు బాగుండాలని మనసారా కోరుకుంటా ఉన్నానండి. మరి ఆయన నామంను పట్టుకొని ఎప్పుడైతే ప్రార్థిస్తామో ప్రతి అవసరాలు తీర్చే దేవుడు కదండి. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే విలియం పిహెచ్పి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కామెంట్ సెక్షన్లో కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. మరి ఫేస్బుక్ ద్వారా చాలామంది కామెంట్ సెక్షన్లో ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేస్తున్నారండి. అదే ఫేస్బుక్లో కాకుండా యూట్యూబ్లో మీరు పెట్టారనుకో, మీరు ప్రతి రోజు మీ కొరకు మరి చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకముగా. మరి 7 డేస్ ఫాస్టింగ్ ప్రేస్ జరుగుతున్నాయి కాబట్టి దేవుడు ఉపవాస ప్రార్థన మీద గొప్ప విజయాన్ని ఇవ్వబోతుండే. హల్లెలూయా. మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్మడ యేసుప్రభువా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి కీర్తనలు 102:7 అండి. రాత్రి మెలుకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకల వలె ఉన్నాను. హల్లెలూయా. రాత్రి కదండి, రాత్రి మెలుకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు కదండి, మరి మనం చూస్తూ ఉంటాం చాలామంది బాధపడుతూ ఉంటారు, ఒంటరిగా ఉంటారు. ఆ ఒంటరిగా ఉండి రాత్రి వేళ చాలా బాధపడతారండి. ఉదయకాలం కన్నా, మధ్యాహ్నం కన్నా, సాయంత్రం కన్నా రాత్రి పడుకునే ముందు కదండి, పడుకునేటప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతారు, లోన్లీగా ఫీల్ అవుతారు. లేకపోతే వాళ్ళతో షేర్ చేసుకునే వాళ్ళు లేకుండా, ప్రేమించే వారు లేరని, లేకపోతే ఉదయం నుంచి జరిగిన సమస్యలన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తారండి, ఒంటరిగా ఫీల్ అవుతారు రాత్రి వేళ కదండి. హల్లెలూయా. మరి రాత్రి వేళ ఫీల్ అయ్యి ఏం చేస్తూ ఉంటారంటే, ఇక ఒక పిచ్చుక ఎలా అయితే రాత్రి వేళ ఒంటరిగా ఉండి ఇంటి మీద కూర్చొని ఉంటూ ఉంటుంది కదండి, ఆలోచిస్తూ ఉంటుంది, అలానే మీరు కూడా ఈరోజు మీ కుటుంబంలో ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారేమో. ఒంటరితనం చూసి, ఈ ఒంటరి బాధను చూసి, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు సహాయం లేరు, మరి నాకు ఈ బాధ ఉంది, కష్టం ఉంది అని చెప్పేసి రాత్రంతా మీరు బాధపడుతున్నారా, దుఃఖపడుతున్నారా? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారండి, నువ్వు ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడివి కాదు, నేను నీకున్నాను అని చెప్పేసి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ, మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ, ఎంతగానో మరి ఆయన కొరకు వెయిట్ చేసే వారి కొరకు, ఆయనను అడిగే వారిని అంట దగ్గరగా వచ్చి ఓదారుస్తారంట అండి. హల్లెలూయా. నీ పక్కనే ఉండి నీ శ్రమల నుంచి విడిపిస్తారంట, నీ బాధ నుంచి విడిపిస్తారంట, నీకు వచ్చి శోధన నుంచి విడిపిస్తాడంట. నేనున్నాను అని ఒక ధైర్యం చెప్తున్నారండి ఈరోజు. ఎంతమంది అయితే ఒంటరిగా ఉన్నాను ఫీల్ అవుతున్నారో, రాత్రి వేళ ఆలోచిస్తున్నారా, నా బ్రతికేంటి, నేనేంటి, నేను ఎలా ఉండేవాడిని, ఎలా ఉండేదాన్ని, ఈరోజు నా బ్రతికెందుకు ఇలా ఉంది, సంతోషం లేదు, సమాధానం లేదు, నా జీవితంలో నెమ్మది లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు ప్రేమించేవారు లేరని బాధపడుతున్నారా? ఈరోజు దేవుడు మీతోనే అండి మాట్లాడుతున్నాడు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది వాగ్దానం ఉంటున్నారో మీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నీ శ్రమల నుంచి విడిపించేవాడిని, నీ కష్టాన్ని నుంచి విడిపించేవాడిని, నీకు తోడుగా అండగా ఉండేవాడిని అని చెప్పేసి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు, ఏదైతే కావాలనుకుంటున్నావో దేవుడు నీ లైఫ్లో అటువంటి అద్భుతాన్ని జరిగించబోతుడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించండి, ఒంటరిగా ఉన్నాను అని, పిచ్చుకవలే ఉన్నానని మీరు బాధపడకండి, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా కదండి. ప్రతి శోధన, ప్రతి వేదన, ప్రతి బాధ నుంచి దేవుడు విడిపించి మిమ్మల్ని దీవించి ఆశించబోతుడు. మరొక వాగ్దానం కొరకు ప్రార్థించుకోండి. ఈ దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చాలని నేను మనసారా కోరుకుంటున్నా. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్మన యేసుప్రభా, ఈరోజు మీరు మాట్లాడిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈరోజు ఎవరు లోన్లీగా ఫీల్ అవుతున్నారేమో, ఒంటరి వాడిని, ఒంటరి దానిని ఫీల్ అవుతున్నారో, వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యము జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి చూపించి ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారి కుటుంబాన్ని బలపరిచి స్థిరపరిచి ప్రతి అవసరాలు తీర్చి యేసుప్రభా, వారికి ఉన్న శోధన, వేదన, బాధ తీసివేసి నేను మీరు కార్యం జరిగించండి. ప్రతి అవసరాలు తీర్చండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న సంవత్సరం అంతా వాళ్ళని బ్లెస్ చేయండి. గర్భఫలం, గర్భఫలం దయచేయండి. జాబ్స్ అండ్ జాబ్స్ దయచేయండి. ఎవరైతే ఇంటర్కు వెళ్తున్న వాళ్ళు ఇంటర్లో సక్సెస్ దాయించిన వాళ్ళు, ప్రయాణంలో అన్నింటిలో మీరు తోడుగానే, స్కూల్స్, కాలేజ్ నన్న జాబ్ రాకపోక తోడుగా ఉండండి, బిజినెస్ తోడుగా ఉండండి. వారికి ఉన్న ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడిపించండి, భార్య భర్త సమస్య నుంచి కూడా విడిపించండి, కుటుంబంలో ప్రతి ఒక్క అవసరం తీర్చి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి వారికి ఇంకేదైతే కొదువు ఉందో ఆ కొదువు నుంచి విడిపించమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్. వాక్య సందేశము ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-83-0601. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన
మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.